Muppai Nimishalo, Nopilekunda, Vedicos Vain Chikiza, Avis Hospital, Hyderabad. Drishtigochi, looking at the Viangle, Somerset, checking our stand. Viangle Summoning Chala Drudrista Caravana, Parasitul under Yavurilla Putala, never Ankuru. And Prechekinchi, Prabutua Ligani, Emilia Ligani, Samajangani, Panta. Karuna, Jali, Daya, Avagahana, Lakapothe, ee paristhitullo maa prati intlo kuda ilage paristhitulu untayi. Kani nenu pratyekinchi Vizag vachinappudu ee roju nenu kalusukuntaa undi. Andhra University lo PhD chestunna Suresh gari daggara nunchi. BA BAD chadukunna vaallu, BA chadukunna vaallu. Alage aa corner ki velthe pratyekanga మానసిక అంగవైకల్యం మానసిక వైకల్యం తోటి పుట్టి పిల్లల్ని రోడ్ల మీద వదిలేసి ట్రైన్ లో వదిలేసి పట్టాల మీద వదిలేసి లేదంటే ఇంకెక్కడ ఎక్కడ పడితే అక్కడ వదిలేసిన వాళ్ళని చాలా పెద్ద మనసుతోటి పెంచుకుంటున్న ఆర్గనైజేషన్స్ అలాగే మీకు ఇటు చూసినా ఇటువైపు చూస్తేనేమో ఒక దివ్యాంగురాలు పెద్ద మనసుతోటి పెళ్లి చేసుకొని ఆయనకి ఆరోగ్యం బాగాలేకొచ్చిన పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా కోరుకునేది ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతమందికి ఏమో 3000 రూపాయలు ప్రతిసారి అంగవైకల్యం ఉందని కంటికి కనిపిస్తున్నా కానీ దానికి ఒక సర్టిఫికేట్ కావాలి అదొక ప్రొసీజర్ దానికి ఆ సర్టిఫికేట్లు ఉన్నా కానీ డబ్బులు రాకపోవటం అలాగే సర్టిఫికేట్లు ఉండి కూడా దాన్ని అరకొరగా డబ్బులు రావటం కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం అలాగే ఉద్యోగ అవకాశాలు ఒకసారి 3000 రూపాయలు ఏమోలకు వస్తాయి సరిపోవు ఇక్కడ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చాలా భారం ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన సంఘటన పాప పేరు ఏంటమ్మా సురేఖ అన్నం సురేఖ ఆవిడని చూస్తే పాపం ఎవరో వదిలేసిన బిడ్డని ఆవిడ పెంచుకుంటా ఉన్నారు సురేఖ గారు అంటే ఇవన్నీ చూస్తుంటే మనం ఒక సమాజంగా కానీ దాటి ఒక ప్రభుత్వ పరంగా కానీ దీన్ని చాలా ఉన్నతమైన పరిపక్వత చూడాల్సిన అవసరం చాలా ఉంది అందుకని 3000 ఇచ్చేసి ఒక 4 లక్షల మందికి ఇచ్చేసామని చేతులు దులుపుకోవడం అలాగే దీని అంగవైకల్యంలో ఉండి క్షమించాలి దివ్యాంగత్వం మన దివ్యాంగుల స్థితిలో ఉండి దీంట్లో క్రీడాకారులు ఉన్నారు దీంట్లో ఇలాంటి వాళ్ళందరికీ ప్రత్యేకించి ఇప్పుడు 2016 దివ్యాంగుల చట్టం ఉంది దాన్ని కూడా సంపూర్ణంగా చదివి దాన్ని ఎంత అమలు చేయగలరు అలాగే వాళ్ళు నడవడానికి వ్యాపారాలు చేసుకోవడానికి కొంతమంది ఫుట్పాత్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు సమాజం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది చాలా తోలనాడే పరిస్థితులు ఉన్నాయి కానీ మీరు దివ్యాంగులు మీరేం చేస్తారు ఉద్యోగాలు ఉన్నాయి మీ చదువుకున్నారు కానీ మీకు ఎవరిస్తారు ఉద్యోగాలు ఇలాంటి పరిస్థితి నుంచి ఒకటి దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళని ఒక మాట అంటే శిక్షించే చట్టం రావాలి ఎందుకంటే మనందరం ఒకసారి కెపాసిటీ లేకపోతే మానవత్వం లేకపోతే మానవత్వం నేర్పించాల్సి వస్తుంది అలాగే నేను దివ్యాంగ మీ అందరికీ ప్రత్యేకంగా నాకు మిమ్మల్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ చాలా చాలా నమస్కారాలు తెలియజేసుకున్నాను నాకు చాలా బరువుతోటి కృతజ్ఞతలు తెలియజేసుకున్నా మీరు సమయం తీసుకొని నన్ను నమ్మి వచ్చినందుకు ఇక్కడికి ఇది నేను ప్రధానమంత్రి గారి స్థాయి వ్యక్తులతో కూడా నేను ఇది మాట్లాడతాను ప్రత్యేకించి ఎందుకంటే ముఖ్యంగా ఎవరు మనం కోరుకుంది కాదు మనకి జీవితం మనం యాక్సిడెంటల్గానో మనం ఇవ్వబడేది అలాగే మీరు బయటికి వెళ్ళి మీరు ఉద్యోగాలు చేసుకునే పరిస్థితుల్లో ఉండాలి లేదా మీరు ఉన్న చోటనే మీరు మీకు సంపాదన సంపాదించుకో అంతేకాని ప్రతిసారి ఇచ్చే 3000 ఇచ్చేసాం కదా అని చెప్పి ప్రభుత్వాలు చేతులు దులిపేసుకుంటా ఉన్నాయి ప్రభుత్వాలు చేతులు దులిపేసుకుంటా ఉన్నాయి అలా కాకుండా మీరు హయ్యర్ స్టడీస్ చదువుకోవాలనుకున్నా లేదంటే తల్లిదండ్రులకి భారమయ్యే పరిస్థితి ఉండదు అలాగే మీలాగా పెద్ద మనసులేక మీలాగా పెద్ద మనసుతో పెంచుకునే వ్యక్తులు ఉండరు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తారంటే వాళ్ళకి కొంత సహకరించేలాగా ఎంకరేజ్ చేసేలాంటి పరిస్థితులు ఆర్థికంగా ఎదుగు మనకు వాళ్ళకి తోడ్పాటును అందించే పరిస్థితులు కానీ ఇవన్నీ ఖచ్చితంగా నేను మీకు నేను మాటిస్తున్నాను ఈ రోజున చాలా సంవత్సరాల నుంచి మీరు చూస్తే నాకు వాళ్ళని చూడగానే నా సినిమాలో నేను జాయిన్ అయిన సినిమాలో నేను అలాంటి పిల్లల్ని పెట్టి నేను తీశాను నాకు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రత్యేకించి నేను ఇది మీరు నా కుటుంబ సభ్యులను అనుకున్నాను ఎందుకంటే మీరు ఎవ్వరి దివ్యాంగులకి చాలా ఆత్మగౌరవం ఉండదు చాలా చాలా ఆత్మగౌరవం ఉంటుంది
మాట పాడరు. ఎందుకంటే మనం ఎవరి మీద కోపం చూపించాలో తెలియదు. ఈ పరిస్థితుల్లో ఎవరి మీద కోపం చూపించాలో తెలియదు. అదే అందుకనే మీకు ప్రత్యేకంగా మీకు బ్రెయిన్ కెపాసిటీ ఉంటుంది. అలాగే మీ పేరేంటమ్మా? వెంకటలక్ష్మి గారుకి ఆవిడకి కార్డు ఉండింది. ఇది బస్సులో ట్రావెల్ చేయడం, బస్ పాస్ ఉంటే బస్ పాస్ వెళ్తే వాళ్ళకి ఫ్రీ టికెట్ తీసుకోకూడదు. కానీ ఆ కండక్టర్ లేడీ కండక్టర్ ఆవిడ కూడా తీసుకొని నువ్వు ఎవడికి చెప్పుకుంటే చెప్పుకుని టికెట్ కొట్టేశారు. అంటే మనం ఎక్కడో సొసైటీలో కొంత మానవత్వం కొంత కనికరం లేకపోతే నిజంగా ఇది మన ఇంట్లో మనం మన వాళ్ళ అంటే మనం ఇలా మాట్లాడతామా? వదిలేస్తామా రోడ్ల మీద? ఇక్కడ అలా కన్నిక వదిలేసిన వాళ్ళందరినీ వాళ్ళు పెంచుకుంటా ఉన్నారు. అక్కడ అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఎవ్వరూ కూడా వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు కాదు. తల్లిదండ్రులు సొంత వాళ్ళు వదిలేస్తే ఎవరు పాపం? పంజాబ్ చెందిన ఒక కెప్టెన్ సత్యమణి ఆవిడ స్టార్ట్ చేశారు మొత్తం ఆస్తంతం. ఇలాంటి వ్యక్తులకి ప్రభుత్వాలు కానీ మిగతా సమాజంలో ఉండే పెద్దలు కానీ అందరూ సహాయ సహకారాలు చేయాలి దీనికి. అందుకని ప్రత్యేకించి ఈ గుణం ఈ ఆలోచన ప్రక్రియ మారాలి సమాజం. అలాగే మీకు సంబంధించి నేను ఆలోచిస్తుంది ఖచ్చితంగా దీన్ని కేంద్రం స్థాయిలో దీని మీద నుంచి నేను ఎన్డీఏ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు దీని మీద ప్రత్యేకించి నేను మీరు ఏమైతే ఇచ్చారో వీటిని రిప్రజెంట్ చేస్తాను. మనస్ఫూర్తిగా చెప్తాను. ఎందుకంటే ఇది నేను వచ్చింది పరివర్తన రావాలి, సమాజంలో పరివర్తన రావాలి. మిమ్మల్ని ఏదో కూర్చోబెట్టి నేను మీతో మాట్లాడుతుంటే నా మనసులో కించిత్తు కూడా ఓటు అనే మాట నా మైండ్లో ఉండదు. మీరు అది గుర్తుపెట్టుకున్నారు. అసలు అదే పరిస్థితి నాకు అది కాదు. ఎందుకంటే ఒక సాటి మనిషిగా మీరు నలిగిపోతూ ఉన్నారు. నాకు ఆ బాధ చూసి నేను చెప్తా ఉన్నాను మీకు. నేను మీకు నిజానికి నేను మేము కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే మిమ్మల్ని గుండెలు పెట్టి చూసుకుంటాను. కనీసం చేయగలిగేది అది. మీ దీవెన్ అలాగే నేను దీని ప్రత్యేకించి నేను లోపల ఎక్కడో కూర్చోవాలి. నేను ఇదే చెప్తాను. ఈరోజు నేను మీ దగ్గరికి వచ్చి అందరిని ఎలా తీసుకొచ్చి పట్టుకున్నాను? ప్రభుత్వాలే మీ దగ్గరికి వెళ్ళాలి. మీరు ప్రభుత్వాల ఆఫీసులకు వెళ్ళకూడదు. నేను ప్రభుత్వాలే మీ దగ్గరికి వచ్చి ప్రభుత్వాధికారులే మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి తప్ప మీరు ఆఫీసుల చుట్టూ తిరగడాలు, మీ ఇంట్లో వాళ్ళకి బరువు బాధ్యతలు. అలాగే సురేష్ గారు చెప్తుంది ముఖ్యంగా విదేశాల్లో దివ్యాంగులకి ప్రత్యేకంగా చాలా గొప్పగా చూస్తారు. చాలా అంటే వాళ్ళ రోడ్లు కానీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకునే కన్స్ట్రక్షన్ ఉంటుంది, డిజైనింగ్ అలా ఉంటుంది. దానికి మనకేమైపోతుందంటే అసలు ప్రతి చోట విపరీతమైన పేదరికం ఉన్న దేశాలు కదా, వీళ్ళకి కూడా ఏం ప్రత్యేకించి ఆలోచిస్తామని చెప్తారు. మీరు గుర్తుంటుందో లేదు, ఇక్కడ ప్లేయర్స్ ఎవరు ఉన్నారు? మీరే కదా. మీకు గుర్తుంటుందో లేదు నాకు తెలిసే ఒక 20 lakhs ఎంతో నేను ఒకసారి దివ్యాంగులు క్రికెట్కి ఇచ్చి 25 lakhs ఇచ్చాను కదా, చాలా కాలం హైదరాబాద్. అంటే నేను ఎందుకు ఇచ్చానంటే ఒక్కోసారి చిన్న మనకి ఆత్మన్యూనత భావం ఉండదు. అందుకే నేను యాక్చువల్ నేను నా దగ్గర రోజు పెద్ద డబ్బులు లేనప్పుడు నేను రోజు ఎందుకు తెప్పించి మరి ఎందుకు ఇచ్చానంటే నేను ఆత్మన్యూనత భావం ఉండకూడదు దివ్యాంగులకి. అంటే నా అలాంటి ఒకటి ఆలోచిస్తానని చెప్పడానికి ఆ రోజు నేను చేశాను మనస్ఫూర్తిగా. నాకు అందుకనే క్రీడాకారులు కానీ మీలో అపరిమితమైన ప్రతిభ ఉంటుంది, అపరిమితమైన ప్రతిభ. అంటే మీరు మేడం మీరు అంటా ఉన్నారు కదా, ఒక చేతితో చేసే రెండు చేతులు చేసే పని మీరు ఒక చేతితో చేయగలరని. అలాగే మీరేమో నర్సింగ్ దీనికి మీరికి. సో నాకేముంటుందంటే మీరు ఎవరి చేత మాట పడకుండా మీరు ఆత్మగౌరవంతో ఉండేలాగా, మీకు 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకునేలాగా, మీరు అవసరమైతే మీరు కెపాసిటీ ఉంటే మీకు వ్యాపారం చేయాలంటే మీకు పెట్టుబడి పెట్టేలాగా, అలాగే మీరు ఫుట్పాత్ మీద వ్యాపారం, మీ పేరేంటున్నారు? తిరుపతిరావు గారు అంటూ ఫుట్పాత్ మీద వ్యాపారాలు చేస్తున్నారు. మీకు ప్రత్యేకమైన సదుపాయంలో ఉండే ప్రత్యేక రిజర్వేషన్ ఉండాలి. మీలాంటి వాళ్ళకి వ్యాపారాలు చేసుకోవాలంటే ఈ ఫుట్పాత్ వ్యాపారం సర్టన్ పర్సంటేజ్ మీలాంటి వాళ్ళకి అది రిజర్వేషన్ మీకు అది రిజర్వ్ చేసి పెట్టాలి. మిమ్మల్ని ఎవరు ఒక మాట అనకుండా నేనైతే వ్యక్తిగతంగా నాకు నిజంగా ఈ రోజున ప్రభుత్వం మాది కనుక ఉండుంటే ఖచ్చితంగా మన ప్రభుత్వం మనది కనుక ఉండుంటే అసలు నేను మీది ఇంటికి వచ్చి మాట్లాడేవాను. వివక్ష దివ్యాంగుల దగ్గర నుంచి అన్ని కులాలు కాదు, మా దివ్యాంగులతో కులం మేము ఎక్కువ వివక్ష అనుభవిస్తాం అనేది ఆయన చెప్తుంటే మీ అందరికీ నేను
అంటే మీ అందరూ విభిన్నమైన కులాల నుంచి వచ్చినప్పటికి, విభిన్నమైన ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ, కానీ మీరందరూ ఒకటే మానసిక పరిపక్వత ఉన్నారు, ఒకటే వివక్ష అనిపిస్తారు. అందుకే నేను ఒకటే వివక్ష అంటే మీ బాధ ఎక్కడో అమెరికాలో ఉండేవాడికి అర్థమవుతుంది మీ బాధ, మీరు పడుతున్న బాధ. అలాగే ఎక్కడెక్కడో మెంటల్ మనకి మానసికమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఎక్కడో యూరోప్లో ఉండేవాళ్ళకి అర్థమవుతుంది ఈ బాధ. అందుకని ఇది యాజ్ అ సొసైటీ అందరిని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత కూడా జనసేన పార్టీ తరఫున నేను తీసుకుంటాను. అలాగే మన ప్రభుత్వం ఏర్పాటైతే మటుకు ఖచ్చితంగా నేను మీరు అప్పో సప్పో చేసైనా సరే నేను మిమ్మల్ని పోషిస్తాను. అలాగే ఇంత కోట్ల డబ్బు ఉంది, ప్రతి నిజంగా మనసులో ఇవ్వడానికి చాలామంది ఉన్నారు, నిజంగా చెప్తున్నాను కదా. ఆ డబ్బు మనకు వద్దు, మనకు లంచాలు లేదు అనుకుంటే నిజంగా అలాంటి మీ మిమ్మల్ని ఆదుకోవడానికి ఈ సమాజంలో ఇంకా చాలామంది మనుషులు ఉన్నారు. అలాగే మీకు ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవాలనుకున్నా, లేదంటే మీరు ఏదైనా కూర్చు ప్రతి ఒక్కసారి బస్సుల్లో కానీ మీకు రిజర్వేషన్ ఉండాలి. ఏది ఈ సీట్లు దివ్యాంగుల సీట్లు, ఇవి మీరు ఎక్కడానికి చాలా అనుకూలంగా ఉండాలి. లేదు, అందుకని ఇవన్నీ నేను మీరు ఇవన్నీ నాకు చెప్పిన దృష్టిలో ఉన్నాయి. నేను ఒకసారి పెద్ద మీటింగ్కి వెళ్ళబోయేటప్పుడు ఎన్డీఏ మీటింగ్లో నేను ప్రత్యేకంగా ఇదే విశాఖపట్నంలోని కేవలం ఒక దివ్యాంగులతో ఒక మీటింగ్ పెడితే నేను ఒక ప్రోగ్రామ్ మీకు తయారు చేసి ఇస్తాను. ఎందుకంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇది ఇదే జిల్లాలోని ఎంతమంది అయితే ఉన్నారో దివ్యాంగులు అనేది, దాని ప్రకారంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెడితే దాంట్లోని దివ్యాంగులు వితంతులు కలిసి దాంట్లోని ప్రాజెక్టులోని పనిచేసి అప్పుడు దాంట్లో వచ్చిన లాభాలే మన దివ్యాంగులకి షాపుల్లో పెట్టి ఇలాగ మనం ప్రతించుకోవడానికి ఒక ప్రోగ్రామ్ తయారు చేసి నేను ఇమ్మంటే నేను ఇస్తాను. ఖచ్చితంగా మీరు చేయండి అండి, ఇంక కొంచెం మీ పని వెంటనే పెట్టలేను కానీ నెక్స్ట్ ఒక మీరు నేను ఫ్యూచర్ నేను ఖచ్చితంగా మీకు ప్రామిస్ చేస్తాను. అంటే యాక్చువల్లీ నేను అది పెట్టలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. యాక్చువల్ నాకు అది అనిపించింది, మళ్ళీ ఇంకొక కొద్ది రోజుల తర్వాత వారాల తర్వాత లేట్ ఎందుకు ముందు ఇప్పుడు పెట్టేశాను మీతోటి. సో నేను మీకు మాటిస్తున్నానమ్మా, మీ అందరికీ ప్రత్యేకించి ఐమ్ గ్రేట్ఫుల్ టు యూ. మీరు చేస్తున్న చాలా మామూలు సేవ కాదు, ప్రత్యేకించి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతాను.